అని చెప్పి చెప్పడం. అమ్మ అందరూ టీవీలో చూస్తూ ఉంటే ఆయన ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు నేరుగా సైకిల్ వేసుకుని వచ్చి బెల్ వచ్చి 2 ఏళ్ళు చూపించాడు. 2 ఏళ్ళు చూపించి నేను భరోసా ఇస్తాను నేను భరోసా ఇస్తానని అధికారంలోకి రావడానికి 2 ఏళ్ళు చూపించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నామాలు పెట్టి వెళ్ళిపోయారు తప్ప ఆ వర్గాల గురించి ఆలోచన చేసి మహిళలకు సంబంధించి రుణమాఫీ అనేటువంటిది మీ మేనిఫెస్టోలో ఉందా లేదా, మీరు అమలు చేశారో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేమంటే ఈరోజు ఎవరు చూడలేదు అధ్యక్ష, దౌర్భాగ్యమే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలకు చివరి దగ్గరకు వచ్చేటప్పటికీ వాయిదాల పద్ధతిలో పసుపు కుంకం ఇచ్చినటువంటి అన్నదమ్ముడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది మన మధ్య ఉన్నటువంటి అన్నదమ్ముడే తప్ప ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో వాయిదాల పద్ధతిలో 3 విడతలుగా 10,000 రూపాయలు పసుపు కుంకం ఎవరైనా సరే చెప్తున్నాను వస్తున్నాను పసుపు కుంకం అన్నా మేము, మేము చివరిలో పసుపు కుంకం అని చెప్పరా, మీలాగా ఓట్లని చెప్పరా, ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పాం, ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పామండి, మీలాగా చెప్పలేదు, మీలాగా దౌర్భాగ్యమైనటువంటి మాటలు చెప్పలేదు, మీలాగా చెప్పలేదు, మేము నేరుగా చెప్పాం 4 సార్లు ఇస్తారని చెప్పాం, ఓట్లు వేయించుకున్నాం, మేము మీలాగా రుణమాఫీ చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని చివరికి వచ్చేటప్పటికీ మాట్లాడలేదు, మేము నేరుగా చెప్పాం, మేము చెప్పినేమో చేస్తున్నాం, మీలాగా చేయలేదు, మీరేం చేశారు, ఎవడండి మాట్లాడేది, సార్ ఎవడన్నా పసుపు కుంకం అనేటువంటి వాడు ఒకసారి ఇస్తాడా, ఈసారి పసుపు ఇస్తా, ఈసారి కుంకం ఇస్తా, ఈసారి చీర పెడతా, ఈసారి సారి ఇస్తానని చెప్పి చెప్తాడా, ఎవరు చెప్పలే, మీరే చేశారు, అంత అనుభవం లేనటువంటి వాళ్ళు, అంత అనుభవం ఉండేటువంటి వాళ్ళు. అధ్యక్ష ఈరోజు ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, అధ్యక్ష ఈరోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య నేను చూశా శాంతి భద్రతల గురించి మాట్లాడారు అధ్యక్ష, శాంతి భద్రతల గురించి మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష, ఏమని అంటే మా వాళ్ళందరినీ చంపేశారు కాబట్టి మాకు సంబంధించినటువంటి దాంట్లో 5 మందిని చంపారని చెప్పి ఇదిగో దీంట్లో వచ్చింది అధ్యక్ష ఈనాడు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో చేబూరి శ్రీనివాసుని హత్య చేశారు, తండ్రిని కోల్పోయిన ఆయన 3 బిడ్డలు ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని చెప్పి ప్రాణ నియోజకవర్గం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష. అయితే అధ్యక్ష పాపం